గత నెల 16వ తేదీ స్విట్జర్లాండ్ నుంచి ఆయన హైదరాబాద్కు రావడం, 14 రోజులు హోమ్ క్వారంటైన్ తర్వాత 1వ తేదీ ఆయన ఇంటికి రావడం జరిగింది. సో 1వ తేదీ ఇంటికి వచ్చిన తర్వాత 5వ తేదీ కొడుకు కొంచెం దగ్గు రావడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లి చెక్ చేసేటువంటి క్రమంలో మరి నిన్న 7 సంవత్సరాల అబ్బాయి అశ్వత్కు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. సో వెంటనే ఆ తండ్రిని మరియు అబ్బాయిని గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఒకటే ఏంటంటే, ఈ ప్రాంతంలో మనకు 2 కేసులు వచ్చినాయి. సుయోధన్ రెడ్డి కేసు ఒకటి వచ్చింది, ఇప్పుడు అశ్వత్ కేసు పక్క పక్కనే వచ్చినాయి. కనుక ఈ పూర్తిగా ఈ ఏరియానంతా కూడా మనము కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇళ్లలో నుంచి బయటకు రాకండి. ఒక ప్రత్యేకమైన యాప్ జిల్లా కలెక్టర్ గారు రూపొందించినారు, ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా మీరు యాప్ ద్వారా మీ అవసరమైన మెటీరియల్ ఇంటికే డెలివరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ నంబర్ కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. మీ అవసరాలను ప్రభుత్వమే తీరుస్తుంది. మా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, మా జిల్లా కలెక్టర్ గారు అందరు కూడా 24 గంటలు కూడా మీ సేవలో ఉంటారు. అయితే మా వైద్య సిబ్బంది కూడా డోర్ టు డోర్ కూడా వెళ్లి ఆల్రెడీ సర్వే కూడా ప్రారంభించడం జరిగింది. సో అందరూ కూడా ఎవరు వ్యాధి లక్షణాలున్నా ఇబ్బంది ఉన్నా దయచేసి వెంటనే మాకు తెలియజేయండి. డెఫినెట్గా మీకు 24 గంటలు మా పోలీస్ అధికారులు, వైద్య సిబ్బంది, మా రెవెన్యూ సిబ్బంది, లోకల్గా మా మున్సిపల్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలెవరు కూడా బయటకు రాకుండా ఉండండి. అయితే నిన్న మొన్న ఈ వారం రోజులుగా ఆ కుటుంబంతో ఎవరైతే దగ్గరగా కలవడం జరిగిందో, అతను ఏ షాప్కి అయితే వెళ్లాడో దాని ప్రైమరీ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మీరే స్వచ్ఛందంగా మా వైద్య సిబ్బందికి చెప్పినట్టయితే మీకు కూడా పరీక్షలు చేసి మీకు తగిన ఆరోగ్య చికిత్స చేయడం జరుగుతుంది. అందువల్ల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సిబ్బందికి తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. సో ఎవరు ఆందోళన అవద్దు, కాకపోతే ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. మీ ఇళ్లలోనే మీరు ఉండండి, యాప్ను వినియోగించుకోండి, వాట్సాప్ నంబర్కు మెసేజ్ ఇవ్వండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.